మీ లలితా జ్యువెలరీ కర్నూలుకు వచ్చేసింది. August 19న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. బులి ఎవరికి ఊరికే రావు. అసలు మామూలుగా మనుషులతో ఆయన రకరకాలుగా తెలియదు. ఎవరి గురించి మనం నేను ఇదే చెప్తాను ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో అడిగితే, మనుషులు రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటారు. మన దగ్గర ఉన్నదే అదే అనుకోవాలి. మన ఎక్స్పీరియన్స్ మనది. ఇంకోళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న ఒక దానిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎవరు వస్తే అవతల బాగా ఏదో ఒకటి వచ్చింది వీడియో. ఆ వీడియో చూసాను అంటే ఆయన అన్నిసార్లు అలా ఏం విసుక్కోరు. ఆ రోజు ఆయన ఎందుకో విసుక్కున్నారు. ఇంకా అదే మాటికి దాని మీద అన్ని వచ్చాయన్నమాట. సో దాన్ని చేసి ట్రోల్ చేసి, అంటే ఇవన్నీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ ఎవరి బిహేవియర్ కూడా ఇప్పుడు ఇలా ఉంది ఇలాగే ఉంటుందని చెప్పలేము. మనం హీరోలు కానీ హీరోయిన్ వాళ్ళు ఒక జోన్లో ఉంటారు. అంటే మనం కలిసి పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది మీద మనకి ఇష్టం ఏర్పడిపోతుంది, మింగిల్ అయిపోతాం బాగా వాళ్ళతోటి, సరదాగా గడిచిపోతుంది అన్నట్టు ఉంటుంది కదా. అలా మీరు పనిచేసిన యాక్టర్స్లో అది హీరోలు కావచ్చు ఇంకొకటి కావచ్చు, అలా మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? బాగా నచ్చి పని చేసి నచ్చడానికి పెద్ద ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే మనకి ఎంత నిడివి తక్కువ ఉంటుంది వాళ్ళతో ఉండే ఇంటరాక్షన్. కానీ వాళ్ళని ఇప్పుడు మనకి ఇష్టపడాలంటే ఒకటి మనం గమనించాలి. మనకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే అప్పుడు నచ్చుతారు. కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే మనం ఇంకా నచ్చడం అనేది ఐ డోంట్ థింక్ సో అది అవుతుంది అని. కానీ మీకు అల్లు అర్జున్ గారు అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పిన్నాను. అంటే అల్లు అర్జున్ గారు ఇష్టం, ఎందుకంటే ఆయన చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. వచ్చి అంటే స్మైలింగ్ గా, అంటే చాలా సింపుల్ గా, ఎప్పుడు అంటే మనం వెళ్ళి మాట్లాడచ్చు అన్నట్టు ఉంటుంది ఆయనతో. పక్కన ఉంటే వేరే ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటారు. సో ఇది అదే ఆయన ఇష్టం అంటే నచ్చుతారు అట్లా. సో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే నేషనల్ అవార్డు సినిమాకి స్టార్ట్ చేసిన తర్వాత 69 సంవత్సరాలు అయితే ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది ఆయనే. ఎన్టీఆర్ లాంటి స్టార్ అవార్డ్స్ లెజెండ్స్, అక్కినేని నాసరావు, వీళ్ళందరికీ జరగనిది సాధ్యం కానిది. అది వేరే వేరే ఏ రీజన్స్ అయినా కావచ్చు. బట్ ఈరోజు ఈయన తీసుకోవటం అది పుష్పం అంతే కదా. ఆయన కంఫర్ట్ జోన్ అన్నాం కదా, అందులోంచి బయటకు వచ్చి ఆ భుజం ఇలా వేసుకొని ఉన్నందుకు ఆయనకి ఒక గోనిలాగా పెట్టుకొని ప్రాబ్లం అయిందంట కదా, చాలా ప్రాబ్లం అయిందంట. ట్రీట్మెంట్ తీసుకున్నారు అయినా కానీ డీగ్లామరస్ మొత్తం, అంటే రగ్గెడ్ లుక్ అది. అందులో అల్లు అర్జున్ కాదు మనకి ఆ పుష్పనే కనిపిస్తారు. అంటే అది ఆ భాష కానీ ఎంత స్టైల్ గా ఉండే ఆయన, అంత అసలు అలా ఉండే అంత ట్రాన్స్ఫార్మేషన్ అంత కష్టపడ్డారు కాబట్టి దాని ఫలితం అదే. ఆయన కంఫర్ట్ జోన్లో ఉండి లేదు ఇక్కడ ఒక చిన్నదేదో ఇంత మరకేసుకొని నేను అలాగే గ్లామర్గా ఉంటా అంటే ఐ డోంట్ థింక్ అది వచ్చి ఉండేది కాదు. అంటే ఆయన కష్టానికి ఆయన దానితో ఆయన పర్ఫార్మెన్స్ దాంట్లో ఆయన ఇమిడిపోయినటువంటి విధానం, డెడికేషన్. సో ఇప్పుడు అందరం కూడా మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడ్డదాకా ఇది నిజంగా. మీరు అంటే ఎన్ని సినిమాలు చేసినా కానీ టీవీ సీరియల్స్ చేశారు కదా, మీకు మనసుకు బాగా నచ్చింది దగ్గరైన పాత్రలు ఉన్నాయా? చేశారు అసలు? చేశానండి, 2-3 ఉన్నాయి. ఒకటి కంటే కూతుర్ని కనాలి అనే దానిలో రత్నం అని ఒక క్యారెక్టర్. ఓకే, హిలేరియస్ క్యారెక్టర్ అసలు. అదంటే బాడీ లాంగ్వేజ్ కానీ మాస్ క్యారెక్టర్ అనమాట. అంటే అది చాలా నేను ఎలా ఉంటానో దానికి కంప్లీట్లీ ఆపోజిట్. ఫస్ట్ డే అయితే నేను చేయలేకపోయాను అసలు, అంటే నాకు రాలేదు అది. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. తర్వాత డైరెక్టర్ గారి హెల్ప్తో ఆయన వాళ్ళు చాలా ఇదిగా చేస్తారండి. ఈ సీరియల్స్ అనేవి నాట్ అన్ ఈజీ థింగ్, చాలా కష్టం. సీరియల్ షూట్ కానీ అంటే వాళ్ళ టార్గెట్ చాలా ఉంటుంది, సీన్స్ తీయాలి, పర్ఫెక్ట్ గా తీయాలి, బాగా చేయించుకోవాలి, అలా చాలా ఉంటాయి. బట్ అంటే అది అంతలో ఆయన చెప్పి భలే బాగా చేయించుకున్నారు. అదొకటి చాలా ఇష్టం. దేవ్యాని క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఇష్టం. అభిషేకం అంటే చేసినవన్నీ చాలా ఇదిగానే. రాబోయే చందమామలో క్యారెక్టర్ ఫలానా నచ్చలేదనేది ఏం లేదండి. అంటే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చింది మాత్రం దేవయాని క్యారెక్టర్ కదా. దేవయాని నెగటివ్ రోల్ అవటం అంటే అందులో రకరకాలుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అభిషేకంలో అంటే నేను ఒకలాగా ఉంటాను, అందరితో ఒకలాగే ఉంటాను, ఒకటే మూడ్ క్యారీ అవుతుంది, సేమ్ ఒకటే ఎమోషన్ అన్నట్టు, ఒకటే ఎమోషన్ క్యారీ అయ్యేది. చాలా ఫెరోషియస్ అదే ఉంటుంది అనమాట. దేవ్యాని ఏంటి ఆ హీరోతో ఒకలాగా, ఆ కోడలతో ఒకలాగా, తోడి కోడలతో ఒకలాగా, హీరోయిన్తో ఒకలాగా, అలా రకరకాలుగా వేరియేషన్ అనమాట. సడన్ గా ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ మార్చి అప్పుడు ఇలా ద్వైది భావాలు చూపించాలి. సో అది చాలా అందరికీ ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. చాలా మంది కూడా మళ్ళా ఎప్పుడు వస్తారు మీరు గ్యాంట్ అంటే అలా కాదు కదా, ఏదో మనకి నచ్చినప్పుడు వెళ్ళిపోయి నచ్చినప్పుడు వస్తే కాదు కదా. ఇట్స్ నాట్ ఆ సినిమా థియేటర్. మీకు అంటే మీకు కుదరకు వదిలేసారా లేకపోతే వాళ్ళే వేరే వాళ్ళు చూసి కాదు కదా. నేను యూకే వెళ్ళాను కదండి మా వారి జాబ్ కాంట్రాక్ట్ కోసం. యాక్చువల్లీ అది లాంగ్ టర్మ్ ఉండాలి, అందుకని వదిలేసి వెళ్ళాలి. అయితే ఎవరు వదులుకుంటారండి అంత మంచి ఆపర్చునిటీ, అంత మంచి రోల్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే కంపెనీ భూమి ఎంటర్టైన్మెంట్స్ కూడా చాలా దే వెరీ హ్యాపీ విత్ మీ నా వర్క్ గురించి. కానీ బట్ అన్నీ కొన్ని ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అన్నట్టు. అది ఇప్పటికీ నాకు ఆ క్యారెక్టర్ రంగా నేను లేచి లోపలికి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే చూడలేకని కాదు, నేను చేయాల్సిన క్యారెక్టర్ లో వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అది. అందుకని ఆవిడ సంగీత గారు ఆవిడ చాలా అందంగా ఉంటారు, ఆవిడ చాలా బాగుంటారు. కాకపోతే ఏంటంటే పాపం ఆవిడ కూడా కష్టపడి ఉండొచ్చు ఆ రోల్. నేను మనం డైరెక్ట్ గా చేయడం వేరే, ఇంకోళ్ళు చేసిన దాన్ని ఈక్వల్ తేవాలంటే కొంచెం కష్టం. కంపారిజన్ వస్తుంది, ఫీల్ అయి ఉంటుంది ఆవిడ ప్రెషర్ ఉండుండొచ్చు, మనకు తెలియదు ఆవిడ. ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు ఆవిడ. సో మీకంటే చాలా సీనియర్ కదా. కేవలం మీ వారి కోసం త్యాగం చేశారు అనమాట. ఇలా వదిలేసాను. కానీ అప్పుడు మీరు అనుకోలేదా అంటే ఒక పక్క సీరియల్స్ అది వదులుకోవడం ఒకటి, సినిమాలకు కూడా దూరం అయిపోతారు కదా. అంటే సినిమాలు ఎటు ఒక 1-2 months గ్యాప్ వస్తాయండి వరుసగా మనకి వెంటబడి సినిమాలు అనేవి. అంటే ఇది లిమిటెడ్ పీరియడ్ అన్నట్టుగానే వెళ్ళారా అక్కడికి? అంటే ముందు అలా లేకుండా, ముందు లాంగ్ టర్మ్. ఇప్పటికీ ఐ హోల్డ్ అ వీసా, యూకే వీసా. ఇప్పటికీ నేను వెళ్ళిపోవచ్చు యూకే కావాలంటే. కానీ అది జాబ్ పట్టి మనకి యూకే వీసా అనేది అంత ఈజీగా రాదు, చాలా ప్రాసెస్ లాంటిది కాదు అది. యూఎస్ కూడా కష్టం అసలు, ఏదన్నా ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఆ జాబ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనుకున్నాం, బట్ షార్ట్ టర్మ్లో అయిపోయింది మా హస్బెండ్కి. సో మళ్ళా ఖాళీగా ఎందుకు నా ఆపర్చునిటీస్ అన్ని పోతాయి ఇక్కడ. ఐ రియలీ వాంటెడ్ టు కంటిన్యూ మై కెరియర్ అనమాట. సో అందుకని మళ్ళీ వచ్చాను. ఓకే, అంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చినటువంటి టైంలో ఆ సీరియల్ని వదిలిపెట్టి ఆయన కోసం వెళ్తున్నప్పుడు ఆయన అన్నారా ఏమన్నా? వారేమంటారండి, వారికి బాగానే ఉంటుంది ఆయనతో వెళ్ళి ఆయన కోసం వెళ్తున్నాను కదా, ఆయన ఏం అనలేదు. కానీ అంటే ఇంకా అంతే కదండి. ఇప్పుడు మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, అది మీ కెరీర్. సో దాని మధ్యలో సడన్ గా వదిలేసుకొని వెళ్లాల్సి రావటం అనేది, ఆయన్ని చూసుకోవడం ఆయనకి, అంటే ఆయన ఇప్పుడు ఒక్కళ్ళే వెళ్ళి ఉండే, ఇప్పుడు ఆయన అలా పెరిగారు చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళ వాళ్ళ మదర్ కైండ్ ఆఫ్, అంటే తనకి ఉండగలుగుతారు కానీ ఎవరైనా సపోర్ట్ కంపల్సరీ కావాలి. అంటే జాబ్ చేసుకుంటూ ఉంటే ఆయన చదువుకుంటూ ఉంటే అలా పక్క నుంచి మేము ఫుడ్ ఇచ్చేసి ప్లేట్ చేతిలో ఇచ్చి చేతులు తీయడం అలా ఆయనకు అది అలవాటు అయిపోయింది అనమాట. అంటే తెలుసు అలా, అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కాదు, ఆయన మా నాన్నగారు మా ఇంటికి వచ్చి చెస్ ఆడుకునేవాళ్ళు అలా తెలుసు అనమాట. అలా అనుకోకుండా అలా మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు 17 ఏళ్ళకి అయిందండి. చిన్న ఇంత పిల్లలు, బాల్య వివాహం కాదు. సో ఇంకా పూర్తి దాని మీద పెళ్లి మీద అవగాహన రాని టైంలో జరిగిపోయింది అసలు. పోన్లేండి మంచిది, కొన్ని విషయాలు అలా. లేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోకుండా హాయిగా ఉండేదాన్ని అండి. పెళ్ళి అలా అంత పెళ్ళి అంటే మీరు ఎక్కువగానే చదువుకున్నారు కదా? నేను పెళ్ళి అయిన తర్వాత చదువుకున్నాను, M.Com MBA ఇచ్చారండి. MBA. సో మీరు వెల్ ఎడ్యుకేటెడ్, హై, అంటే ఇప్పుడు టర్మ్స్ లో చెప్పాలంటే చాలా మంది ఆర్టిస్టుల కంటే హైలీ ఎడ్యుకేటెడ్ అనే చెప్పుకోవాలి. అందుకంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు తర్వాత కూడా సర్టిఫికేషన్స్ చేశాను. అది కంటిన్యూస్ అండి, లెర్నింగ్ అనేది కంటిన్యూస్. కాబట్టే మనం ఇలా, లేకపోతే గాసిప్ చెప్పుకోవడము, వాళ్ళ మీద మాట్లాడడం, వీళ్ళ అంటే ఒకలాగా ఐడియల్గా మనని మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్ అండి. ఇంకోళ్ళని మేనేజ్ చేయక్కర్లే, మనం మేనేజ్ చేసుకుంటూ పోవడమే లైఫ్. సో అది నేను అర్థం చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అందరికి.